Bashpati, founder of spiritual society Karnool varu Shankaracharya bhajagovindam gurinchi vivaristaru. Shankaracharya varu cheppina bhajagovindam jagat vikyatamainadi. దాని గురించి అందరికీ తెలిసినా ఇంకొంచెం బాగా తెలుసుకోవడం అనేది ఎంతైనా అవసరం. కనుక ఈరోజు వారు చెప్పిన భజగోవిందం మనం ఒకసారి పునశ్చరణ చేసుకుందామా. భజగోవిందం అనేది అందులో సంగీతం కూడా ముఖ్యం. కనుక కొద్దిగా సంగీతం కూడా మేళవించి మనం ఈరోజు ఈ భజగోవిందం గురించి తెలుసుకుందాం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత గాలే నహి నహి రక్షతే టోకృం కరణే భజ గోవిందం. శంకరాచార్య వారు భజ గోవిందం అని చెప్పేసి మొదలుపెట్టారు. అసలు భజ అంటే ఏమిటి, గో అంటే ఏంటి, గోవిందం అంటే ఏమిటి? గో అంటే ఇంద్రియాలు అన్నమాట. గోవిందం అంటే ఇంద్రియాలకి అధిపతి అయిన మూలమైన ఆత్మ పదార్థం అన్నమాట. కనుక శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు, మూఢతతో కూడుకున్న మనస్సుకు చెప్తున్నాడు అన్నమాట. ఏమని, నువ్వు ఈ ఇంద్రియాలను బహిర్ముఖం చేయకుండా అంతర్ముఖం చేయమని చెప్పేసి, ఆత్మవేపు తిప్పమని చెప్పేసి. భజించడం అంటే ఇక్కడ అర్థం భజన చేయమని కాదు, అది సామాన్య అర్థం. ఇక్కడ ఆయన చెప్పిన విశేష అర్థం మరల్చమని చెప్పేసి, ఓ మూఢమతి ఇంద్రియాల వైపు పరిగెత్తకుండా, ఇంద్రియ విషయాల వైపు పరిగెత్తకుండా అంతర్ముఖమై ఆత్మ పదార్థం తెలుసుకో అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. కనుకనే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత గాలే నహి నహి రక్షతే టోకృం కరణే. సంప్రాప్తే సన్నిహిత కాలే, సన్నిహిత కాలం అంటే చనిపోయే రోజు అనమాట, మరణించే రోజు, డిపార్చర్ టైం అనమాట. అది దగ్గర పడినప్పుడు ఈ విద్యలు కానీ కిరీటాలు కానీ ఎందుకు కొరగావన్నమాట. ఎలాగైతే నదిలో పడినప్పుడు ఈత వచ్చిన వాడికే ఉపయోగం ఉంటుందో, అలాగే మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఆత్మజ్ఞానికే విలువ ఉంది. కనుక ఆ సమయం ఎప్పుడైనా వస్తుంది, కనుక ఇప్పుడే మనం రెడీగా ఉండాలి. ఎప్పుడు రెడీగా ఉండాలి. ఆ రెడీగా ఉండడం అనేది భజగోవిందం అంటే ఆత్మవేపు మన మనస్సుని మరల్చడం అన్నమాట. ఆత్మవేపు మరల్చడం అంటే ఇది వేదాంతపరంగా ముందు తెలుసుకున్న తర్వాత ధ్యానపరంగా మనం ఆత్మలో నిమగ్నం కావాలి. కనుక భజగోవిందం అంటే శంకరాచార్య వారి ప్రకారం మెడిటేషన్ చేయమని చెప్పేసి, మూఢ జహి దనాగమ తృష్ణం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం
ఎల్ల బసే నిజ కర్మోపాతం వితము తేన వినోదయ చేతం భజ గోవిందం. మూడ, ఓ మూడుడా, జహీహి అంటే వదిలిపెట్టేసేయి. ధన ఆగమ తృష్ణం, ధనం రావాలి రావాలి అనే తృష్ణ. కురు సద్బుద్ధి మనసి వితృష్ణం, సద్బుద్ధితో మనసుని తృష్ణ లేకుండా చేసుకో. ఎల్లబసే నిజ కర్మోపాతం, చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బుతో విత్తం తేన వినోదయ చిత్తం, అలాంటి డబ్బుతో విత్తంతో హాయిగా నిన్ను నువ్వు వినోదించుకో, ఎంజాయ్ చేయమని చెప్తున్నాడు. కనుక మన డబ్బు సంపాదన అనేది అపరిమితంగా ఉండకుండా పరిమితంగా, అది కూడా కష్టార్జితంగా న్యాయబద్ధంగా ఉండాలి. ఆ న్యాయబద్ధంగా సంపాదించిన డబ్బుతో హాయిగా సుఖంగా జీవించవచ్చు. మూడ జహీహి ధనాగమ తృష్ణం కురు సద్బుద్ధి మనసి వితృష్ణం ఎల్లబస్సే నిజ కర్మోపాతం వితము తేన వినోదయ చేతం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత గాలే నహి నహి రక్షతే దుఃఖకరణే. దుఃఖకరణే అంటే అది పాణిని వ్యాకరణంలో ఒక సూత్రం అన్నమాట. అంటే ఈ పాండిత్య ప్రకర్షణని సూచిస్తుంది. పాండిత్య ప్రకర్ష కాదు, కావలసిన మనకి ఆత్మజ్ఞానం కావాలని చెప్పేసి ఇక్కడ శంకరాచార్యుల వారి సూచన. నళిని దళగత జలమత తరళం తత్వత్ జీవితమతిశయ చపలం విదివ్యాద్యభిమాన గ్రహతం లోకం శోకహతం చదమాసం భజ గోవిందం. నళిని దళగతం, నళిని అంటే తామర, దళం అంటే ఆకు, గతం అంటే దాని మీద ఉన్న, జలం అంటే నీటి బిందువు, అతి తరళం ఎంతో ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది అన్నమాట. తత్వత్ అదేవిధంగా జీవితం అనేక విధమైన అతిశయాలతో చపలంగా ఉంటుంది. మానవుడి జీవితం రోగాలతో అభిమానాలతో నిండి ఉంది. ఎక్కడ చూసినా లోకం అంతా కూడా ఈ శోకాలతోనే, వ్యాధితోనే, అభిమానంతోనే శోకహతం అయి ఉంది అని ఆయన అన్నారన్నమాట. నళిని దళగత జలమతి తరళం తద్వత్ జీవితమతిశయ చపలం విదివ్యాద్యభిమాన గ్రహతం లోకం శోకహతం చదమాసం భజ గోవిందం. బలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీ సక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరసే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం. బాలస్తావత్ క్రీడాసక్త, బాల్యావస్థలో ప్రతివాడు క్రీడాసక్తుడే, వేరే విషయం గోచరింపదు. అలాగే తరుణ వయస్సులో తరుణి మనస్కుడే, వృద్ధావస్థలో అనేకమైన రకాలైన చింతలు, ప్రాబ్లమ్స్. అయితే ఏ అవస్థలో మరి సత్యం తెలుసుకోవడానికి ఉత్సుకత చూపించినట్టు ఎక్కడ లేదు. కనుక మనం ఎప్పుడో ఈ అవస్థ తీరిన తర్వాత వేరే అవస్థలో ప్రవేశించిన తర్వాత మనం ఆత్మజ్ఞానం సంపాదించుకుంటాము అని అనుకుంటే అది మనం పప్పులో కాలేసినట్లే. ఇప్పుడే ఈ పరిస్థితిలోనే మనం ఎంతో సమయం ఉంది మనకి, దాని సమయాన్ని వృధాపరచుకోకుండా ధ్యానంలో నిమగ్నమై మనం మనల్ని మనం సంస్కరించుకోవాలి. గనక భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత గాలే నహి నహి రక్షతే దుఃఖకరణే భజ గోవిందం. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషతు కాలః సర్వం
మయమయమిదం అఖిలం భూత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదేత్వా భజ గోవిందం. మా కురు ధన జన యౌవన గర్వం, అంటే నాకింత ధనం ఉందని, నాకింత ఇంత జనం ఉన్నారని, నాకింత యౌవన ఉందని ఎప్పుడూ గర్వించవద్దు. నిమేష కాలంలోనే అంతా హరించుకుపోవచ్చు. ఈ ఉన్నదంతా కూడాను ఇప్పుడుండి రేపు ఉండంతే. అంటే మాయామయం ఇదం అఖిలం భూత్వ, భూత్వ అంటే ఈ విషయం తెలుసుకున్నప్పుడు, బ్రహ్మ పదం త్వం ప్రవేశ విదిత్వ అంటే ఇదంతా కూడాను ఇప్పటి ఉండి ప్రస్తుతం ఉండి రేపటికి ఉండనిది అని తెలుసుకున్నప్పుడు, ఆ తెలుసుకోవడంలోనే బ్రహ్మ పదంలో మనం ప్రవేశిస్తామన్నమాట. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం మయమయమిదం అఖిలం భూత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదూరే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం. పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చనిపోవడం, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో చేరడం. ఎందుకు? ఏదైనా ఒక పని ఒకటేసారి చేయాలి కానీ పదే పదే చేయరాదు. ఒక క్లాసు ఒక సంవత్సరమే ఉండాలి కానీ అదే ఆరో క్లాస్లో అదే ఏడో క్లాస్లో ఆరు సార్లు ఏడు సార్లు ఉండకూడదు. ఎప్పటికప్పుడు కొత్త క్లాస్లో ప్రవేశించాలి. అలాగే చేసిన పని చేయడం కోసం మళ్ళీ మళ్ళీ ఇక్కడ పుట్టకూడదు. చేయని పని చేయడం కోసం పుట్టచ్చు కానీ చేసిన పని చేయడం కోసం మళ్ళీ మళ్ళీ పుట్టకూడదు. అదే నరకం. ఎప్పటికప్పుడు కొత్త పని చేయడమే స్వర్గం, పాత పనినే మళ్ళీ చేయాల్సి రావడమే నరకం. కనుక పరమాత్మ సృష్టిలో కోటానుకోట్ల లోకాలు ఉన్నప్పుడు ఈ లోకంలోనే తిరిగి తిరిగి రావాలని వచ్చే పరిస్థితులు కల్పించుకోవడం అనేది చాలా శోచనీయమైన విషయం. కనుక అయితే మనసు అనేది ఎప్పుడు ఇంద్రియాలు వేపి పరిగెత్తుంటే తిరిగి తిరిగి ఇక్కడికే రావాల్సి వస్తుంది. అంటే మన పాఠాలు సరిగ్గా నేర్చుకోలేదన్నమాట. అప్పుడే తిరిగి తిరిగి రావాల్సి వస్తుంది. మనసుని కొంచెం సేపైనా అంతర్ముఖం చేసి ఆత్మ పదార్థం వైపు తిప్పగలిగితే అప్పుడు మనం ఎప్పటికప్పుడు కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త లోకాలు సంచరించగల వాళ్ళం అవుతాం. కనుక పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదూరే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం. కృపయా పారే పాహి మురారే. కనుక ఈ తరుణోపాయం చెప్పండి అని చెప్పేసి ఎవరు చెప్తారు? మాయను దాటిన వాళ్లే, ఆత్మజ్ఞానులే చెప్తారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమత చేతం నందతి 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 ఏవ భజ గోవిందం. యోగరతో వా భోగరతో వా అంటే నువ్వు యోగివికా లేకపోతే భోగివికా, దానివల్ల ఎవరికి దానికి ఎవరికి సంబంధం లేదు. నువ్వు సంగరతో అంటే సంసారతో సంసారం కలిగి ఉండు, సంగ విహీన లేకపోతే సంసారం లేకుండా ఉండు, అది కాదు పాయింట్. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడాను నీ మనస్సు బ్రహ్మత్వంలో చలిస్తోందా లేదా అన్నదే అసలు పదం. ఎప్పుడైతే నీ మనస్సు సర్వవేళలా సర్వ పరిస్థితుల్లో బ్రహ్మత్వంలోనే సంచరిస్తోందో అప్పుడే హ్యాపీనెస్ 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 అంటే నందతి 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 ఏవని చెప్పేసి ఆయన అంటున్నారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమత చేతం నందతి 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 ఏవ భజ గోవిందం. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే
संप्राप्ते सन्निहित काले नहीं नहीं रक्षते टुकरुं करने भज गोविंद यावत् पवनो निवसति देहे तवत् पृच्छति कुशलं गेहे गतवति वायौ देहापाये भार्याभिभ्यते तस्मिन् काये भज गोविंदम् यावत् पवनो निवसति देहे अंटे ई देहंलो गाली उन्नंत सेपु तावत् पृच्छति कुशलं गेहे బాగున్నావా లేదా అని చెప్పేసి అందరూ అడుగుతుంటారు. గతవతి వాయువు అంటే ఎప్పుడైతే వాయువు మన దేహం నుంచి దూరం అయినప్పుడు మన భార్య కూడాను శరీరాన్ని ముట్టుకోవడానికి భయపడుతుంది. అంతవరకు ముట్టుకున్నది వెంటనే ఇంకా ముట్టుకోదు. కనుక అలాంటిది ఈ వస్తువు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. యావత్ పవనో నివసతి దేహే तावत् पृच्छति कुशलं गेहे गतवति वायौ देहापाये भार्याभिभ्यते तस्मिन् काये भज गोविंदम् मा कुरुते गंगा सागर गमनं व्रत परिपालन मत्वा दानम् ज्ञानविहीनः सर्वमतेन मुक्तिं भजति न जन्मशतेन भज गोविंदम् कुरुते गंगा सागर गमनम् इट गंगकेळ्ळिना अटुवेप सागरानिकेळ्ळिना एन्नि व्रतालु चेसिना एन्नि दानालु चेसिना कूडानु एमी प्रयोजनं लेदंटारु. अयिते देनि वल्ल प्रयोजनं उंदि? केवलं ज्ञानं वल्ल, आत्मज्ञानं वल्ल. ज्ञानान् मुक्तिः अनि सांख्य కారికుడు. కనుక ఈ యొక్క కర్మకాండ అంతా కూడాను శుద్ధ అప్రయోజనం. చేయవలసింది జ్ఞానకాండ. ఆత్మజ్ఞానం సంతరించుకోవాలి. ఎలా వస్తుంది ఆత్మజ్ఞానం? కేవలం ధ్యానం వల్ల. ధ్యానం అంటేనే భజ గోవిందం. కనుక कुरुते गंगा सागर गमनम् व्रत परिपालन मत्वा दानम् ज्ञानविहीनः सर्वमतेन मुक्तिं भजति न जन्मशतेन भज गोविंदम्. ఈ కర్మకాండ చేసే వాళ్ళకి 100 జన్మలు కూడాను ముక్తి రాదు అంటున్నారు ఆయన. కనుక మరి ఆయనకి సత్యాసత్యాలు బ్రహ్మాండంగా తెలుసు. కనుక తెలిసి చెప్పినా కూడాను మనం ఇంకా గంగకే వెళ్తాం, ఇంకా సాగరానికే వెళ్తాం, ఇంకా వ్రతాలు చేస్తాం, ఇంకా దానాలు చేస్తాం, కానీ మనం మటుకు ధ్యానం చేయడానికి ఇంకా పూనుకోవడం లేదు. నిజమైన సంప్రదాయం, ఋషి సంప్రదాయం కేవలం ధ్యానం మటుకే. కనుక మనం ఆ సంప్రదాయం సంతరించుకున్న వాళ్ళమైతే, ఆ సంప్రదాయంలో పుట్టిన వాళ్ళమైతే చేయవలసింది గంగాసాగర గమనాలు కావు, వ్రతాలు కాదు, దానాలు కాదు, మరి కేవలం ధ్యానం, దానివల్ల జ్ఞానం, తద్వారా ముక్తి పొందడం. భగవత్ గీత కించిదీత గంగా జలలవ కణిక పీత భగవద్గీత కించిత్ అధీత. కొంచెమైనా భగవద్గీత చదివి తీరాలి. భగవద్గీత అంటే కృష్ణుడు అనే గురువు అర్జునుడు అనే శిష్యుడికి చెప్పింది. ఎక్కడ ఏ గురువు ఏ శిష్యుడికి ఏది చెప్పినా అదంతా గీతాబోధే. జీసస్ క్రైస్ట్కి జాన్ ద బ్యాప్టిస్ట్ చెప్పింది, రాముడికి వశిష్ఠుడు చెప్పింది, అర్జునుడికి కృష్ణుడు చెప్పింది, వివేకానందుడికి రామకృష్ణ వర్మ చెప్పింది, ఎక్కడైనా ఒకటే. క్యార్లోస్ క్యాస్ట్నాడికి డాన్ జోన్ చెప్పింది, రిచార్డ్ బాక్కి డాన్ షిమోడా చెప్పింది, అంతా గీతే. కనుక ఈ గీత పుస్తకాలన్నీ కూడాను కొంచెమైనా అధ్యయనం చేసి తీరాలి. దాన్నే
భగవత్ గీత కించిదీత అని అన్నాడు శంకరాచార్య. తర్వాత గంగాజల లవకణిక పీత, గంగాజలం లవకణిక అంటే ఒక బొట్టైనా తాగాలి అన్నాడు. మరి ఇందాకే గంగకి వెళ్తే లాభం లేదన్నాడు కదా, మళ్ళీ ఇక్కడ గంగాజల లవకణిక పీత అని ఎలా చెప్పారు అంటే, ఇక్కడ గంగ వేరు అక్కడ గంగ వేరు. ఇక్కడ గంగ అనేది మనం ఈ ధ్యానంలో కేచరి ముద్ర జరిగినప్పుడు అంటే నాలుక పైకి వచ్చినప్పుడు, అది పైనుంచి ధ్యానంలో ధ్యానస్థితితో ఉన్నప్పుడు, డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ లిక్విఫై అయ్యి మనకి బొట్టు బొట్టుగా లభిస్తుంది అన్నమాట. ఆ బొట్టుని ఈయన గంగాజల లవకణిక పీత అని చెప్పాడు అన్నమాట. అంటే ధ్యానం కొంచెమైనా చేసినా సరే, గీతలు ఎక్కడైనా ఏ గీత అయినా కొంచెమైనా చదివి తీరాలి, అంటే కొంచెమైనా పుస్తక పఠనం ఉండి తీరాలి, అలాగే కొంచెమైనా ధ్యానం, అసలైన ధ్యానం, నిజమైన ధ్యానం ఉండి తీరాలి. దాన్నే ఆయన గంగాజల లవకణిక పీత అని చెప్పారు. భగవత్ గీత కించిదీత గంగాజల లవకణిక పీత సకృత ప్రియేన మురారి సమర్చ. సకృత ప్రియేన మురారి సమర్చ అంటే, మురారి అంటే ఎన్లైటెడ్ మ్యాన్, కొంతైనా జ్ఞానులతో సంపర్కం చేసి సజ్జన సాంగత్యం చేశారా లేదా అని అడుగుతున్నాడు ఆయన. కొంతమైనా అధ్యయనం చేయాలి, కొంతైనా ధ్యానం చేయాలి, కొంతైనా సజ్జన సాంగత్యం చేయాలి. అలాంటి వాళ్ళకి క్రితే తర్చ భజ గోవిందం, అలాంటి వాళ్ళకి చనిపోయిన తర్వాత అంటే యమేన అంటే చనిపోయిన తర్వాత ఊర్ధ్వ లోకాలకు వెళ్ళినప్పుడు ఎవరు అడిగేవాళ్ళు ఉండరు, ఏం చేసావు నాయన, ఏదైనా పనికొచ్చే పని భూలోకంలో చేసేవా లేదా అని చెప్పేసి అడగరు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ చేసి వచ్చున్నారు, వాళ్ళకి తెలుసు కనుక హాయిగా అనేక ఊర్ధ్వ లోకాల్లో విహరిస్తాం, కానీ మళ్ళీ తిరిగి ఇక్కడికి రావక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ చేయవలసిన పనులు చేశాం కనుక. ఏమిటి? గీతా పఠనం, ధ్యానం, సజ్జన సాంగత్యం, ఇవి చేయకపోతే మళ్ళీ మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. చీఫ్ మినిస్టర్ అయినా సరే, మరి నాయకులైనా సరే, ధనవంతులైనా సరే. కనుకనే భగవత్ గీత కించిదీత గంగాజల లవకణిక పీత సకృత ప్రియేన మురారి సమర్చ కృతే తస్య యమేన చర్చ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితగాలే నహి నహి రక్షతే కరణే భజ గోవిందం. జటిలో ముండిలుంచిత కేశ కాషాయాంబర బహు కృత వేష పశ్యన్న పిచన పశ్యతి మూడో యుద్ర నిమిత్తం బహు కృత వేష భజ గోవిందం. జటిలో ముండి లొంచిత కేశ, చేతిలో దండం, మరి కేశాలన్నీ కూడాను ఖండన, కాషాయ వస్త్రాలు ఇవన్నీ కూడాను చాలామంది మిగతా వాళ్ళని మోసగించేందుకే చేస్తున్నారు, కానీ అంటే ఉదర పోషణార్థం చేస్తున్నారే కానీ నిజానికి అవి జ్ఞానానికి చిహ్నాలు కావు. కనుక ఒక మనిషి జ్ఞాని అవునా కాదా అని తెలుసుకోవడం కోసం అతని మాటలు విని అతని జీవిత విధానం చూడాలే కానీ చేతిలో కర్ర ఉందా లేదా, కాషాయ వస్త్రాలు వేసుకున్నాడా లేదా, బోడిగుండు ఉందా లేదా అని వీటి వల్ల ఎప్పుడూ కాదని చెప్పేసి శంకరాచార్య వారు చెప్తున్నారు మనకి. జటిలో ముండిలుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్న పిచన పశ్యతి మూడో యుద్ర నిమిత్తం బహుకృత వేష పశ్యన్న పిచన పశ్యతి మూఢో. ఈ మూడులు చూస్తూ కూడా చూడకుండా ఉంటారు, అంటే థర్డ్ ఐ ఉండి కూడాను థర్డ్ ఐని ఉపయోగించరు అన్నమాట. కేవలం
చర్మ చక్షువులతోనే జీవితాన్ని గడుపుతున్నారు కానీ దివ్య చక్షువుతో జీవితాన్ని గడపడం లేదు. దివ్య చక్షువుతో జీవితం గడపమని చెప్పేసే శంకరాచార్యుల వారి ఉద్బోధ మనకి. ఈ దివ్య చక్షువు మనం ఎలా ఉత్తేజితం చేసుకోగలం? మెడిటేషన్. అంతర్ముఖం అయినప్పుడే అది దివ్య చక్షువు ఉత్తేజితం అవుతుంది. అప్పుడే మనకి జీవిత పరమార్థం గోచరించి జీవితం ఆనందమయం అవుతుంది. నందతి 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 అని చెప్పాడు కదా, ఆ హ్యాపీనెస్, హ్యాపీనెస్ అనేది మనకి ఎలా వస్తుంది? మరి అంతర్ముఖం చేసుకుని దివ్య చక్షువును ఉత్తేజితం చేసుకుంటే మనకి మన జీవితం ఆనందమయం అవుతుంది. వయసి గతే కహ కామ వికారః శుష్కే నీరే కహ కాసారః క్షిణే వీతే కహ పరివారో జ్ఞాతే తత్వే కహ సంసారః భజ గోవిందం. వయసు గతే కహ కామ వికారః, వయసు గతించిన తర్వాత ఇంకా కామ వికారాలు ఎక్కడుంటాయి? శుష్కే నీరే కహ కాసారః, కాసారం అంటే సరస్సు. నీరు శుష్కించిన తర్వాత సరస్సు ఎక్కడ ఉంది? క్షీణే విత్తే కహ పరివారో, విత్తం ధనం హరించుకుపోయిన తర్వాత మన బంధుజనం మన దగ్గర ఎక్కడ ఉంటారు, ఎందుకుంటారు? అలాగే తత్వం అని తెలుసుకుందామట. తర్వాత ఇంకా సంసారం ఎక్కడ ఉంది? తత్వం అంటే తత్వం, తత్ అంటే అది, త్వం అంటే నువ్వు, అది అంటే ఆత్మ పదార్థం. మనం ఈ దేహ పదార్థం కాదు, ఆత్మ పదార్థం. విఆర్ నాట్ దిస్ బాడీస్, విఆర్ ఎనర్జీ సిస్టమ్స్. అది తెలుసుకున్నప్పుడు నిజానికి సంసారం లేదు. స్వేచ్ఛా విహారం, క్రీడలు ఉన్నాయి కానీ సంసారం లేదు. కనుక తత్వమసి అని తెలుసుకోవాలి అని చెప్పేసి శంకరాచార్యుల వారి మనకి వారి యొక్క ఉద్బోధ. తత్వమసి అంటే ఏమిటి? తత్వం అసి, తత్ అంటే అది, అంటే ఆ ఆత్మ పదార్థం, ఆ ఎనర్జీ, ఆ కాన్షియస్నెస్, త్వం నువ్వు. అంతేగాని ఈ దేహం మాత్రమే కాదు, నువ్వు దేహంతో సంగమించి ఉన్నావు, దేహాన్వి కావు నువ్వు, ఆత్మ పదార్థానివి అని ఎలా తెలుసుకోవాలి? మనం మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి, అంతర్ముఖులు కావాలి. అప్పుడే మనకు ఈ తత్వమసి అనే జ్ఞానం కలుగుతుంది. అప్పుడే సంసారంలో ఇంకా దుఃఖం ఉండదు, సంసారం ఆనందమయం అవుతుంది. సంసారం తనంతట తానుగా దుఃఖమయ్యి ఎప్పుడూ కాదు, సంసారం అనేది ఎప్పుడూ ఆనందమయమే. కానీ మనం మన అజ్ఞానం వల్ల, ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల సంసారాన్ని దుఃఖమయం చేసుకుంటాం. కానీ సంసారం అనేది తనంతట తానుగా దుఃఖమయం కానే కాదు. తనంతట తానుగా దుఃఖమయం అయితే మనం ఈ లోకానికి వచ్చేవాళ్ళమే కాదు. ఈ లోకం ఒక అద్భుతమైన లోకం, సంసారం అనేది అద్భుతమైన క్రియ. కానీ ఈ అద్భుతమైన క్రియని మనం చాలా నీచంగా మనం మలుచుకుంటున్నాం. కనుక ఎందువల్ల? ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల. కనుక ఆత్మజ్ఞానం కలిగి తీరాలి, పొంది తీరాలి. అది కలగదు, ఇంకోళ్ళు ఇవ్వరు, మనంతట మనం పొందాలి. మనంతట మనం కృషి చేసి దాన్ని మనం అవగాహన చేసుకోవాలి. కనుక వయసి గతే కహ కామ వికారః శుష్కే నీరే కహ కాసారః క్షిణే వీతే కహ పరివారో జ్ఞాతే తత్వే కహ సంసారః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత గాలే నహి నహి రక్షతే దుక్రో కరణే భజ గోవిందం కస్త్వం కోహం కుతాయతః కమే జనని కోమే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం భజ గోవిందం. కస్త్వం అంటే నువ్వెవరు, కోహం అంటే నేనెవరు, కుత ఆయాత ఎక్కడి నుంచి వచ్చాం, కామే జనని మన తల్లి ఎవరు, కోమేతాత మన తండ్రి ఎవరు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని సంసారం అంతా కేవలం ఒక విధమైన పెద్ద స్వప్నం అని తెలుసుకుని మనం తెలుసుకోవాలని చెప్పేసి శంకరాచార్యులు వారు మనకి చెప్పారు.